హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు మనం సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి వెజ్లో స్పెషల్ రెసిపీస్ చేయాలంటే ఇలా వెజ్ ఫ్రైడ్ రైస్ని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ లంచ్ బాక్స్లోకి కానీ లేదా ట్రావెలింగ్లో కానీ తీసుకెళ్ళడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ వెజ్ ఫ్రైడ్ రైస్తో పాటు పెరుగుని కానీ రైతాన్ని కానీ తీసుకెళ్తే చాలండి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని క్విక్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి మరి కాలస్యం చేయకుండా వెజ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి ముందుగా వెజిటేబుల్స్ అన్నింటినీ ఇలా చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలండి నేను ఇక్కడ క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ బఠానీ పచ్చిమిర్చి వెల్లుల్లి ఇంకా బీన్స్ని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తీసుకున్నానండి ఫ్రైడ్ రైస్లని ఇలా నాన్ స్టిక్ ప్యాన్లలో కాకుండా ఐరన్ కడాయిలలో చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి స్టవ్ మీద ఇనుప బాండిని పెట్టి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ముందుగా సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు బఠానీలు క్యాబేజీ తరుగు క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు క్యాప్సికమ్ ముక్కల్ని వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి వెజిటేబుల్స్ని హై ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేయాలండి వెజిటేబుల్స్ కొంచెం క్రంచీగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటాయి మెత్తగా అయ్యేంతవరకు కుక్ చేయొద్దండి వెజిటేబుల్స్ని ఇలా ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ నిమ్మరసాన్ని కానీ లేదా వెనిగర్ని కానీ వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ సోయా సాస్ని కూడా వేసి కలుపుకోవాలి వెనిగర్ ఇంకా సోయా సాస్ వేసాక ఒక నిమిషం పాటు ఫ్రై చేసి పొడి పొడిలాడేలా వండిన అన్నాన్ని వేసుకోవాలి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ని లెఫ్ట్ ఓవర్ రైస్తో కూడా చేసుకోవచ్చండి అన్నాన్ని వేశాక దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ ఇంకా పెప్పర్ని వేసుకోవాలి అన్నం ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ వేసేటప్పుడు కావాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని అవి వేశాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకోవచ్చండి అన్నాన్ని వేశాక స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి వెజిటేబుల్స్ ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ చక్కగా అన్నంతో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలుపుతూ టూ త్రీ మినిట్స్ ఫ్రై చేశాక ఒకసారి టేస్ట్ని చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇంకా సాల్ట్ని కానీ పెప్పర్ని కానీ యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఉల్లిపాయ ముక్కలు ఇంకా నిమ్మకాయతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన వెజ్ ఫ్రైడ్ రైస్ రెడీ అండి ఈ ఫ్రైడ్ రైస్లో ఇలా కొంచెం నిమ్మరసాన్ని పిండుకొని మధ్యలో ఉల్లిపాయని నంచుకొని తింటే సూపర్గా ఉంటుందండి లేదంటే పెరుగుతో కానీ రైతాతో కానీ సర్వ్ చేసుకోవచ్చు వెజిటేబుల్స్ అన్నింటినీ కట్ చేసుకొని పెట్టుకుంటే పదే పది నిమిషాల్లో టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ అండి మార్నింగ్ లంచ్ బాక్స్లోకి వెజ్ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేయాలనుకుంటే నైటే వెజిటేబుల్స్ని కట్ చేసుకొని పెట్టుకుంటే మార్నింగ్ ఈజీగా క్విక్గా అయిపోతుంది సింపుల్ అండ్ టేస్టీ అయిన వెజ్ ఫ్రైడ్ రైస్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్